వీళ్ళకి ఇంగ్లీష్ రానప్పుడు మీరు ఎందుకు స్టాప్ చేస్తున్నారు? వడ్డీ మ్యాటర్ కాదు, 40,000 మ్యాటర్ కాదు, 50,000 మ్యాటర్ కాదు, 100,000 రూపాయలు మ్యాటర్ కాదు. మీకు ఇంగ్లీష్ రానప్పుడు మీరు ఎంత స్టాప్ చేస్తున్నారో అడుగుతున్నా. కమ్యూనికేషన్ వస్తుంది, వీళ్ళకి ఎంత జాబ్ వచ్చింది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ టెక్నికల్ ప్రజెంటేషన్ వైజ్ గా ఉంటుంది. ఒక బండి పోయినట్టు ఒక బండి కొనుక్కోవచ్చు, ఒక జాబ్ అయినట్టు ఒక జాబ్ ఎట్లా కొనుక్కోవచ్చు అని అడుగుతున్నా నేను. అర్థమవుతుందా? వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, మాట్లాడడానికి రాదు, ఒక క్వశ్చన్ వేయడానికి రాదు. అసలుకి వాట్ ఈస్ ద సిచ్యువేషన్ కన్సిస్టెంట్ అంటేనే తెలియదు వీళ్ళకి. వీళ్ళు ఇంకా జాబ్ చేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడుతున్నారు, పైసలు దొప్పుతున్నారు, కూర్చోబెడుతున్నారు, ఎవరు పైసలు ఇస్తే ఎక్కువ వాళ్ళు దొప్పు తెస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చలాన్ దొప్పేస్తున్నారు. ఇది మ్యాటర్ ఇక్కడ జరుగుతుంది. అర్థమవుతుందా? వాడికి యాక్సిడెంట్ అయ్యి వాడు వెళ్ళిపోతున్నాడు, వాడు చలాన్ కట్టుకుంటే పైసలు ముఖ్యం కాదంట, బండి ముఖ్యం అంట, బండి సీజ్ చేయాలంట. ఇదంతా సిచ్యువేషన్ అంట, ఇది ఇక్కడ జరుగుతుందంట. ఇది మ్యాటరా? చెప్పండి అన్న, చెప్పండి. మీరు మా ఏం మాట్లాడరు కదా? ఇది ఇట్లా జరుగుతుంది, ఇది సిచ్యువేషన్ ఇట్లా జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ ఆన్ ద వే. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఇస్ ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ద వే. ఇది ముచ్చట ఇక్కడ జరిగేది. పైసలే ముఖ్యం, పద్ధతి అనేది ముఖ్యం కాదు, వాట్ ఇస్ ద కన్సిస్టెంట్ అనేది ముఖ్యం కాదు, వాట్ ఇస్ ద కమిట్మెంట్ అనేది. ఈ నో ఈ డోంట్ నో ఎవ్రీథింగ్. వాట్ ఇస్ ద పోలీస్ పొటెన్షియల్ అనేది కూడా వీళ్ళకి తెలియదు. ఒక్కరిని అడుగు ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అని, ఒక్కరిని అడుగు సైకాలజీ స్పెల్లింగ్ అడుగు, ఎవరికి రాదు. అర్థమవుతుందా? ఒక్కరికి రాదు. నేను ఐఎమ్ ద ఫకింగ్ అండ్ ద వే. I am living in Malaysia. I am from the India. I am from locality of Madhapur, Sirama Colony, Hyderabad. But ఎవ్వనికి ఇక్కడ సైకాలజీ స్పెల్లింగ్ రాదు. ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎంప్లాయీ. వీడు గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న పోలీస్ ప్రతి ఒక్క సెల్యూట్ ఆఫ్ పోలీస్ ప్రతి ఒక్కడు గవర్నమెంట్ ఎంప్లాయీ. బట్ ఒక్కనికి సైకాలజీ స్పెల్లింగ్ రాదు, ఒక్కటి గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు. బట్ కేసీఆర్ వస్తే సెల్యూట్ ఆఫ్, గుడ్ ఈవినింగ్ సెల్యూట్ సార్ అని అంటాడు. బరాబర్ మాట్లాడతా సార్. పోలీస్ స్టేషన్ వేసుకుంటా వేసుకోండి. ఇగో చూసుకోండి, ఇగో ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ కవిత, ఐ నో ఎవ్రీథింగ్ ఎంపీసీఎం. తీసుకోండి ప్లేస్, తీసుకోండి ప్లేస్. ఇగో ఇక్కడ ఇప్పుడే గుర్తు పెట్టుకున్నా. ఇగో ఇగో ఐ నో ఎవ్రీథింగ్, మై ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇస్ గోయింగ్ అన్ ద ఫ్యామిలీ వే. ఈజ్ నో కవిత, ఈజ్ ద ఎంపీ ఆఫ్ గవర్నమెంట్, ఈజ్ ద ఎంపీ కవిత. మై ఫ్యామిలీ ఇన్ మై వాట్సాప్ కాంటాక్ట్ ఫ్యామిలీ, ఓకేనా? ఇక్కడ ఒక్కనికి ఎవ్వనికి ఉన్న సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవ్వనికి సైకాలజీ స్పెల్లింగ్ రాదు, ఎవ్వనికి గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు. బట్ ఒక్కటే, మై నేమ్ ఇస్ మితీష్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, మాదాపూర్, శ్రీరామ కాలనీ, రోడ్ నెంబర్ 2. అర్థమవుతుంది? హ్యాపీ షోరూమ్ పక్కన నా గల్లీలో నా ఇల్లు. బట్ మా డాడీకి యాక్సిడెంట్ అయింది, నేను వెళ్ళిపోతున్నా. నేను బరాబర్ తాగిన. ఎందుకు తాగినంటే ఈరోజు మా 21st మా అక్క వాళ్ళ కొడుకు 21st బర్త్డే. సో దాన్ని నేను తాగినా, మా డాడీకి యాక్సిడెంట్ అయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నా. ఎడికి స్వామి హాస్పిటల్ వెళ్ళిపోతున్నా. నేను టంకే దగ్గర దొరకబట్టేది చెల్లాన్ని కట్టుకుంటా. 30,000 కాదు, నాకు 40,000 మ్యాటర్ కాదు. బట్ వీళ్ళు ఇక్కడ ఆపేసిండ్రు సార్. ఒక మనిషి కంటే ఒక రూల్ ముఖ్యమైనది ఇక్కడ. ఒక మనిషి కంటే గుర్తుపెట్టుకోండి పోలీస్, ఫోకస్ చేసుకో. నీకు అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ రా, నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? ఈజ్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్, నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? చెప్పు భయ్యా, నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? రాదు. నీకు సైకాల స్పెల్లింగ్ వచ్చా? రాదు. బట్ 20,000-30,000 సంపాదిస్తున్నావు. రోజు పొద్దున ఆఫీస్ పోతున్నావు, రోజు పొద్దున వస్తున్నావు, 20,000-30,000 శాలరీ వస్తుంది, సంపాదిస్తున్నావు, కూర్చుంటున్నావు, తింటున్నావు, చికెన్ తింటున్నావు, మటన్ తింటున్నావు, మేఫిల్ పోతున్నావు, బిర్యానీ తింటున్నావు. నీకు ఒక ముఖ్యం, అంత ముఖ్యం రాదు. ఇది మీ జీవితం, ఇది మీ